ESI medical scam lo ACB vicharana vegamantanga sagutundi case lo maro nalugurni ivala ACB prashninchinundi o IAS adhikari patra pai kuda ACB aratistundi maro mahila adhikari patra pai kuda ACB lotuga daryaptu chestundi central drugs store section lo rikarla tampering jarinatlu gurtinchindi CC footage nu ACB adhikarulu swadhinam chesukunnaru ikka vicharana sagutundagane sakshalu tarumar chese yatnam jarigindi devika rani padma vasanthalu kalisi scam chesinatlu vicharana adhikarulu gurtincharu. డిసెప్షనరీ నుంచి డిమాండ్ లేకపోయినా మందులు కొనుగోలుతో పాటు థర్డ్ పార్టీ నుంచి మందులు కొనుగోలు చేసినట్లుగా నకిలీ బిల్లులు సృష్టించారు. ఇక డిసెప్షనరీలకు మందులు సరఫరా చేసినట్లుగా కూడా దొంగలెక్కలు చూపించినట్లు వెల్లడైంది. మందులు సరఫరా చేయకపోయినా దేవికారాన్ని బిల్లులు పెట్టినట్లు గుర్తించారు. ఇక బొల్లారం బాచపల్లి డిస్పెన్సరీ శంషాబాద్ అధికారుల పేర్లతో బిల్లులను ఓమ్ని మేడి ఫార్మా తేజ ఫార్మా సహా నాలుగు కంపెనీల నుంచి నకిలీ బిల్లులను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇక సుమారు 300 కోట్ల రూపాయల మేర స్కామ్ జరిగినట్లు ఏసీబీ అనుమానం వ్యక్తం చేస్తుంది. ఇక స్కామ్లో నిందితుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఇవాళ రేపు మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఈఎస్ఐ డైరెక్టర్ సహా 7 అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ప్రసన్న కుమార్ అందిస్తారు. ప్రసన్న కుమార్, రండిత్, ఈఎస్ఐ స్కామ్ లో ఏదైతే ఇప్పటిదాకా 7 మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు, అయితే ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేసే కొద్ది కొత్త కొత్త విషయాలు, కొత్త వ్యక్తులు తెరపైకి వస్తున్నారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఈఎస్ఐ డాక్టర్లను తప్పుడు బిల్లులు పెట్టాలి అంటూ సెక్షన్ ఆఫీసర్ సురేంద్రనాథ్ బెదిరించేట్లుగా కొన్ని ఆడియో టేపులు బయటకు వచ్చాయి. 50 లక్షల రూపాయలకు తప్పుడు బిల్లులు తయారు చేసి పంపించాలి అంటూ సురేంద్రనాథ్ తమ పైన ఒత్తిడి చేశాడు అంటూ కొందరు సిబ్బంది నిన్న విచారణ సమయంలో ఏసీబీకి చెప్పడం జరిగింది. అదేవిధంగా క్యాంపు పేరుతో మెడిసిన్స్ పంపించుకునేట్లు రాసి రికార్డు సృష్టించాలని చెప్పేసి కూడా తమను వేధించాడు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు. అదేవిధంగా ఒకవేళ ఎవరైనా ఒప్పుకోని పక్షంలో వాళ్ళని బెదిరించాడు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా మరొక మహిళా అధికారి కూడా ఫోన్ చేసి సురేంద్ర బెదిరించాడని చెప్పేసి కూడా వాళ్ళు విచారణలో చెప్పడం జరిగింది. సంవత్సరం తర్వాత క్యాంపు నిర్వహించినట్లు బిల్ తయారు చేయాలని కూడా ఒత్తిడి తెచ్చాడు. పూర్తిగా ఇందులో ఎవరైతే ఇప్పటిదాకా తెర మీదికి రానటువంటి వ్యక్తులు కొత్త కొత్త వాళ్ళంతా బయటకు వస్తారు. సురేంద్రనాథ్ కూడా మరి కాసేపట్లో ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 7 తర్వాత బిల్స్ చేయలేమని చెప్తే తమను బెదిరించాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు. అదేవిధంగా డైరెక్టరు, అదేవిధంగా జాయింట్ డైరెక్టర్ బిల్లుల కోసం అడుగుతున్నారని చెప్పేసి ఖచ్చితంగా 7 తర్వాత బిల్లులు తయారు చేయాలి అని చెప్పేసి తమ పైన ఒత్తిడి తెచ్చారు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మరొక వైపు రూల్స్ ప్రకారమే వెళ్తాము అని చెప్తే వాళ్ళని బెదిరించాడని చెప్పేది కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మొత్తం మీద ఈ వ్యవహారానికి సంబంధించి కొత్త వ్యక్తులు బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కేసులో మరికొందరు నిందితులు పెరిగేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా అరెస్టులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది రంజిత్. మరొక వైపు ఏదైతే అనుమానిత ఇళ్లలో ఈ రోజు కూడా సోదాలు జరిపేటువంటి అవకాశం ఉంది రంజిత్. ప్రసన్న కుమార్, మనం ముఖ్యంగా చూడొచ్చు ఏదైతే ఈఎస్ఐ కుంభకోణం వేగంగా పుంజుకుంటుంది, దర్యాప్తు అయితే మరికొంత మందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎవరిని అవకాశం చేసే అవకాశం అంటే ఖచ్చితంగా ఇప్పుడు కొత్త పేర్లు బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో సురేంద్రను అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు నిన్న విచారణ సమయంలో దేవికా రాణి ఒక ఐఏఎస్ అధికారి పేరు కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది. ఐఏఎస్ అధికారి, అదేవిధంగా ఒక రాజకీయ ప్రముఖుని సమీప బంధువు పేరు కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది. వాళ్ళని కూడా విచారించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇందులో వాళ్ళ పాత్ర ఎంత మేరకు ఉంది అనే దాన్ని బట్టి తర్వాత వాళ్ళని అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది రంజిత్. థ్యాంక్ యూ ప్రసన్న కుమార్.